నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. రథం దగ్ధంపై అంతర్వేది పైనమైన బీజేపీ నేతలు పాయకరావుపేటలో అరెస్ట్. అప్పన్న బంగారం బురిడిపై నిగ్గు తేల్చిన పోలీసులు ముగ్గురి అరెస్ట్. అంతర్రాష్ట ప్రయాణాలకు అనుమతి మంజూరు, రోడ్డెక్కిన ప్రైవేటు బస్సులు. జిల్లాలో నెమ్మదించిన కరోనా వైరస్, తగ్గుముఖం పడుతున్న కేసులు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఇక వార్తల వివరాలు చూద్దాం. చెలో అంతర్వేదికి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ను విశాఖ సరిహద్దు పాయకరావుపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఎమ్మెల్సీ మాధవ్తో పాటు స్థానిక బీజేపీ నాయకులు తోట నగేష్ తదితరులను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పన్న బంగారాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ నెల్లూరు వాసులను బురుడీ కొట్టించిన కేసులో నగర పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారి పేర్లను క్రైమ్ డీసీపీ సురేష్ బాబు గోపాలపట్నం పీఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 1,44,00,000 రూపాయలు తీసుకుని సింహాచలం దేవస్థానం పేరిట రసీదులు ఇచ్చి బంగారం ఇవ్వలేదన్న బాధితుల అభ్యర్థన మేరకు స్వయంగా దేవస్థానం ఈవో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారించినట్లు సురేష్ బాబు చెప్పారు. కేసుతో సంబంధం ఉన్న కోనా హైమౌతి, తేజ వాసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఇంకా ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉన్నది విచారిస్తున్నట్లు చెప్పారు. ఈ దేవస్థానంలో గోల్డ్ ఆక్షన్ వేశారు. ఆ గోల్డ్ ఆక్షన్ కి నేను గోల్డ్ కొనుక్కున్నాను. అది 1,30,000కు ఒక బిల్ వచ్చింది నాకు. 1,30,30,000కి అట్లాగే 14,00,000కి ఓ 2 బిల్లులు జత చేసి ఆవిడ కంప్లైంట్ పంపించారు. నాకు ఇంతవరకు గోల్డ్ రాలేదు, నేను గోల్డ్ ఆక్షన్ పాడాను, నాకు గోల్డ్ ఇవ్వలేదు అని చెప్పి అప్పుడు ఈయన వీళ్ళు వారితో కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేస్తే ఆవిడ ఇక్కడ ఒక కోనా హైమావతి అనే ఆవిడ ద్వారా నేను కొనుక్కున్నాను. ఆవిడ నాకు ఈ దేవస్థానంకి వస్తున్నప్పుడు ఆవిడ పరిచయం అయ్యారు. ఆ పరిచయంతో ఈవిడ నాకు ఈ దేవస్థానంలో కరోనా లాక్డౌన్ వలన ఆక్షన్స్ ఓపెన్ ఆక్షన్స్ వేయడం లేదు కనుక మేము దేవస్థానంలో నాకు బంధువులు ఉన్నారు. ఆ బంధువుల ద్వారా నాకు పరిచయాలు ఉన్నాయి. పరిచయం వలన నాకు తెలుస్తుంది చౌకగా గోల్డ్ కావాలంటే ఇప్పిస్తాను అని అంటే ఆవిడ దానికి ఆ మాటలకు నమ్మి డబ్బులు ఇచ్చినట్టుగా చెప్పారు. దాంతో దేవస్థానం వారు ఆవిడ సూళ్లూరుపేటలో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు చీటింగ్ నిమిత్తం. అయితే ఈవో గారు ఏంటి చేశారంటే ఈ రిసీట్స్ చూస్తే అందులో పాత ఈవో గారైన బ్రహ్మరాంబ గారి సంతకం కనపడుతుంది. వెంటనే ఈవో గారి సంతకం ఫోర్జరీ చేసేది చీటింగ్ చేసినట్టుగా కనపడుతుందని ఒక కంప్లైంట్ మన పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. గోపాలపట్నం పోలీసు వారు ఇది కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు. అంతర్రాష్ట బస్సు ప్రయాణికులకు శుభవార్త. అన్లాక్ 4.0 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట ప్రయాణాలకు అనుమతులిచ్చింది. దీంతో ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కాయి. ఇప్పటి వరకు ట్రైన్లు, ప్రత్యేక వాహనాలపై తమ స్వస్థలాలకు వెళ్లిన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది కాస్త ఊరటని ఇచ్చే అంశమనే చెప్పాలి. కరోనా వల్ల దాదాపు 5 నెలలుగా పార్కింగ్కి పరిమితమైన ప్రైవేటు బస్సులు అన్లాక్ 4.0 నేపథ్యంలో రోడ్డెక్కాయి.
ఏపీ రవాణా శాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆపరేటర్లు హైదరాబాద్కు బస్సులు తిప్పుతున్నారు. నవ్యాంధ్ర ప్రధాన నగరాలైన వైజాగ్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, అనంతపురం ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు నడవనున్నాయి. 2 రోజుల నుంచి ఆన్లైన్ రిజర్వేషన్ విధానం కూడా మొదలైంది. ప్రయాణికుల రద్దీ ఆధారంగా బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ సర్వీసులు నడుపుతున్నాయి. మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా 5 నెలలుగా ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసుల విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కరోనా నేపథ్యంలోని గవర్నమెంట్ కొత్తగా ఈ ప్రైవేట్ బస్సుల్ని ఇంట్రొడ్యూస్ చేసింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలంటే చాలా టైం పట్టడం, టైం తీసుకోవడం, ఇంకా చాలా సేఫ్టీస్ ఈ టైంలో అయితే చాలా కావాలి. కొత్తగా ప్రైవేట్ బస్సులు పెట్టడం వల్ల అందులో సేఫ్టీ, బేగా జర్నీ కూడా బేగా అవుతుంది కాబట్టి కొంచెం నీట్గా సేఫ్టీగా వెళ్ళచ్చు అన్నమాట. ప్రైవేట్ బస్సులు పెట్టడం వల్ల వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే ఏదో బయటకు వెళ్ళాలి అన్నట్టు కాకుండా అర్జెంట్ ఏదో ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే మనుషులు కూడా బయటకు వెళ్ళి కరోనాని తగ్గించే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. సో ఇలాంటివి పెట్టడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. కేంద్రం అన్ని అన్లాక్ చేస్తున్నాయి. దానివల్ల ప్రయాణికుల గురించి కూడా కేంద్రం ఆలోచించి బస్సుల కోసం, సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులు కూడా వేసి ఉంది. దానివల్ల ప్రజలకి కొంచెం ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ కరోనా వాతావరణం వల్ల ఎవరికైనా వైరస్ సోకవచ్చు. దానివల్ల ప్రజలు ఏంటంటే ప్రైవేట్ బస్సులపై ఎక్కువగా చూస్తుంటారు. దాని ప్రైవేట్ బస్సులు కొంచెం క్లీన్గా ఉంటాయని, ప్రయాణం కూడా చాలా ఈజీగా అవుతుందని వాళ్ళు ఎక్కువగా దానిపైన చూస్తుంటారు. కాబట్టి ఆర్టీసీ బస్సులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు ప్రయాణం చేసి శానిటైజరు, మాస్కులు ధరించి దూరం పాటిస్తే ప్రైవేట్ బస్సులు కూడా నీట్గా చూసినట్లయితే అందరూ ప్రైవేట్ బస్సులపై కాకుండా ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కి ప్రయాణం చేయగలరని తలంచు. ప్రైవేట్ బస్సుల వల్ల ఉపయోగం ఏంటంటే ప్రైవేట్ బస్సులు నీట్గా ఉంటుంది, శానిటైజర్ యూజ్ చేస్తారు, తర్వాత మాస్కుల వల్ల మన ప్రయాణం కూడా ఈజీగా అవుతుంది, టైం సేవ్. జిల్లాలో కరోనా వైరస్ జోరు కాస్త తగ్గింది. కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. మరణాలు మాత్రం అదే స్పీడులో కొనసాగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 426 కొత్త కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,330కి చేరింది. మృతుల సంఖ్య 299కి పెరిగింది. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసుల నమోదులో కాస్త జోరు తగ్గించింది. అయినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. వైరస్ ఉపశమించడంతో ప్రజలు ఊరట చెందారు. తాజాగా 426 కొత్త కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,330కి, మృతుల సంఖ్య 299కి చేరాయి. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని 36,382 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5,649 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా సింహాచలం, కణితిలలో 13 చెప్పిన నమోదు కాగా పెందుర్తిలో 9, పరవాడలో 8, ఆరిలోవలో 2 కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణా చర్యలు పాటించడం ద్వారానే వైరస్ కట్టడికి అడ్డుకట్టపడుతుంది. గుబురి ఎండ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కలగనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో 3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 12 నుంచి కోస్తాంధ్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తెలంగాణ, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో వీఎంఆర్డీఏ ద్వారా మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేసి ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచుతామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయ సమావేశ మందిరంలో ఉడా ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులు, చేయి తలపెట్టిన పనులు, ఆదాయ పరిస్థితి తదితర అనేక అంశాలపై ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉడా ఆస్తులపై అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గీయులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అపోహల రూపుమాపి పారదర్శక పాలన అందుతోందన్నారు. విశాఖ జిల్లాలో మధ్యతరగతి ప్రజలు కానీ విజయనగరం కానీ చాలా మంది ఈ ప్రైవేట్ వెంచర్స్లో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వెచ్చించి కొనలేని పరిస్థితి. అలాంటి టైంలో
కూడా వాళ్ళకి ఒక ఆశ దీపంలో కనిపించింది. దీన్ని కూడా మరి గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ భ్రష్టు పెట్టించింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఉడాకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. ప్రజలకు ఏ రకమైనటువంటి ఒక మంచి నమ్మకం ఉడా అంటే ఉందో అది కలిగే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉడా వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని ఉడా కొన్ని ఓన్గా చేయడం, కొన్ని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేయడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన జరిగింది, మరి వాటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి వాటిని కూడా కొంచెం స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి టూరిజంలో కొత్త విధానం తీసుకొచ్చామన్నారు. సింగిల్ విండో సిస్టమ్ యాప్ తయారు చేశామని, దీని ద్వారా టూరిజం యాక్టివిటీస్ చేద్దామనుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ టూరిజంని, ఆంధ్రప్రదేశ్ టూరిజంని మన అంతర్జాతీయ మ్యాప్లో పెట్టాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. వీటితో పాటు మాకు ఇంకో టాస్క్ వచ్చారు, చాలా పెద్ద టాస్క్ అది. ఒక 10 ప్లేస్ ఐడెంటిఫై చేశారు, మంచి పొటెన్షియల్ ప్లేసెస్. ఈ 13 జిల్లాల్లో 7-స్టార్ హోటల్స్ కూడా ఐడెంటిఫై చేసి వాటికి కూడా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉబరా లాంటి ఇంటర్నేషనల్ స్థాయి హోటల్స్ని మనం తీసుకురాగలిగితే ఎక్కువ ఇంటర్నేషనల్ టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది కంఫర్ట్, సేఫ్టీ. ఆ కంఫర్ట్, సేఫ్టీ, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఈ 4 ఉండే విధంగా మరి ఈ 12 ప్లేసెస్లో కూడా ఐడెంటిఫై చేసి చెప్పారు. తప్పనిసరిగా వాటిని కనుక మనం తీసుకొస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన అంతర్జాతీయ టూరిజం మ్యాప్లో ఉంటుంది. అంతర్వేది సంఘటనను ఖండిస్తూ నిరసనలు చేస్తున్న ధార్మిక సంస్థల ప్రతినిధులను అరెస్టు చేయడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. అంతర్వేది సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అత్యవసరంగా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దగ్ధం చేయటం అయితే జరిగింది. దాని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ధార్మిక సంస్థలు నిరసన తెలియజేస్తే కుట్రపూరితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో పాటే వాళ్ళందరిపైన కేసులు పెట్టడం జరిగింది. విధ్వంసం జరిగింది, కుట్ర జరిగింది అని చెప్పి మొత్తం నిరసన తెలియజేసే అవకాశం కూడా లేకుండా అందరినీ అరెస్ట్ చేయటం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. మల్కీపురం, అంతర్వేదిలో, వివిధ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన హిందూ ధార్మిక నాయకులందరినీ వెంటనే బేషరతుగా అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఆ రథం తగలబడిపోయిందో ఆ రథానిపైన ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి అనేక మంది మాట్లాడుతున్న తీరు కానీ స్వయంగా పోలీస్ వ్యవహరిస్తున్న తీరు కూడా అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా పోలీస్ ఆ ఒక పిచ్చివాడి చర్యగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కుట్రపూరితంగా, ఒక వ్యూహాత్మకంగా ఈ విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ధార్మికమైన విషయాలపైన ఏవైతే దాడులు జరుగుతున్నాయో, అలాగే ముఖ్యంగా హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం ఏ విధంగా విరివిగా సాగుతుందో, వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇటువంటి 15 సంఘటనలు జరిగాయి. ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన ఏ విధంగా జరుగుతూ వచ్చింది. హిందూ వ్యతిరేక కార్యకలాపాలు పూర్తిగా పెరగటం జరిగింది. ఎక్కడైనా నిరసన తెలియజేసి అడ్డుకుంటే రివర్స్ కేసులు ఈ హిందువులపైన పెట్టే విధంగా, హిందూ మనోభావాల్ని భగ్నం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వ తీరుని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. వెంటనే నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు నూతనంగా వివిధ కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. స్మార్ట్ సిటీలో భాగంగా 50 సిగ్నల్స్ అమర్చడానికి జీవీఎంసీ నిధులు విడుదల చేసిందని, అయితే ప్రస్తుతం 10 కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేశామని ట్రాఫిక్ ADCP ఆదినారాయణ తెలిపారు. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో రోజురోజుకీ జనాభా పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా నగరానికి వలసలు అధికం.
దీనితో నగర జనాభా గణాంకాల ప్రకారం 23 లక్షలుగా ఉన్నప్పటికీ 30 లక్షల పైమాటే. నగరంలో ఒక పక్కన సముద్ర తీరం కావడంతో జనాభా పెరుగుదలకు అనుగుణంగా విస్తీర్ణం పెరిగే పరిస్థితి లేదు. వాహనాలు కూడా అధికమయ్యాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు అధికమయ్యాయి. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ట్రాఫిక్ ఇక్కట్లు కట్టడి చేసేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో 50 కూడళ్లలో నూతనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే 25 కూడళ్లలో సిగ్నల్స్ అమర్చారు. అయితే ప్రస్తుతం కలెక్టరేట్ కూడలి, సర్క్యూట్ హౌస్, పందిమెట్ట, ప్రకాశ్రావుపేట, లీలామహల్, అల్లీపురం, రైల్వే స్టేషన్ దగ్గర హరితాలాడ్ జంక్షన్, జోడుగుళ్లపాలెం తదితర 9 కూడళ్లలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. స్వర్ణభారతి స్టేడియం వద్ద కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 10 కూడళ్లలో తొలి విడతగా సేవలు అందిస్తున్నారు. మనకి విశాఖపట్నం సిటీలో 50 ప్లేసుల్లో ఎగ్జిస్టింగ్ సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. వీటికి అదనంగా ఇంకొక 50 ప్లేసుల్లో మన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 25 ప్లేసుల్లో ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన వాటిలో ఒక 10 చోట్ల మనకి సర్క్యూట్ హౌస్ జంక్షను, అదేవిధంగా కలెక్టరేట్ జంక్షను, ప్రకాశ్రావుపేట జంక్షను, లీలామహల్ జంక్షను, అల్లిపురం జంక్షను, హరితాలాడ్ జంక్షను, డిఆర్ఎం ఆఫీసు, జోడుగుళ్ళపాలెం, ఈ ప్లేసుల్లో 2 రోజుల క్రితం నుంచి కూడా ఈ సిగ్నల్ లైట్స్ ట్రయల్ రన్ను చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ సిగ్నల్ లైట్స్ని వాహనదారులందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని చెప్పి మనం చేస్తున్నాను. దీనికి సంబంధించి ఏవైనా సూచనలు, సలహాలు ఉన్నట్లయితే ADCP ట్రాఫిక్ విశాఖపట్నం సిటీ 9440796004 నంబర్కి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ట్రాఫిక్ సమస్యలను కట్టడి చేసేందుకు ఈ సిగ్నల్స్ ఎంతగానో సహాయపడుతున్నాయని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేయ తలపెట్టిన 50 కూడళ్లలో త్వరితగతిన ఏర్పాటు చేసి నగరవాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు తీరుస్తారని ఆశిద్దాం. నా పేరు టీవీవి సత్యనారాయణ. నేను విశాఖపట్నం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా యొక్క పర్సనల్ పని మీద తిరుగుతుంటాను. గత సమయంలో ఈ ట్రాఫిక్ జామ్లు ఎక్కువ అవుతుండేవి, ఎందుకంటే సిగ్నల్స్ లేకపోవడం వల్ల చాలా అంతరాయం కలుగుతుండేది. ఇన్ టైంకి వెళ్ళేవని కాదు, అవుట్ టైంకి వచ్చేవని కాదు అన్నమాట. ఆ సందర్భాల్లో చాలా సందర్భాలు యాక్సిడెంట్లు అవ్వడం, ఈ ఇలాంటి పరిస్థితులని చాలా ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు ఈ సమయంలో నేను ఎక్కడ చూసినా సిగ్నల్ పాయింట్ పెట్టడం వల్ల చాలా హ్యాపీ జర్నీ ఉంది. ఇన్ టైంకి వెళ్తున్నాను, ఇన్ టైంకి వచ్చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. పోలీస్ శాఖకి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నేను గాజువాక నుంచి సిటీకి రావాలంటే కనీసం 10-15 సిగ్నల్స్ ఉంటాయి. ఒకప్పుడు కొన్ని జంక్షన్లో సిగ్నల్స్ పనిచేసేవి కావు. ఆ పని చేయకపోవడం వల్ల ఒకరికొకరు వచ్చి చిన్న ర్యాష్ డ్రైవింగ్ కొంతమంది అలాగే అడ్డు వచ్చేసి చాలా లేట్ అయ్యేది. నేను ఆఫీస్కి రావడానికి మినిమం 1 అవర్ పట్టేది. ఇప్పుడు ప్రతి దగ్గర సిగ్నల్స్ పెట్టారు. సిగ్నల్స్ పెట్టడం వల్ల సుమారుగా నాకు 15 నిమిషాలకు కలిసి వస్తుంది. ఎందుకంటే ప్రతి సిగ్నల్ ఉంటే సిగ్నల్ అందరూ పాటిస్తూ ఆ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగి వస్తున్నారు. ఒకప్పుడు అది ఉండేది కాదు. ఇప్పుడు కొత్త వచ్చిన సిపి గారికి అయితే మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే చాలా తొందరగా కొద్ది రోజులు అయింది ఆయన వచ్చి ఇంత బేగా సిగ్నల్స్ అన్ని అరేంజ్ చేయడం వల్ల మా వైజాగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. రానున్న కాలంలో ఇది క్యాపిటల్ సిటీ అవ్వబోతుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ అవ్వబోతుంది. ఇలాంటి టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. వైజాగ్ వాసులుగా మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సలహాలు ఇచ్చే స్థాయి నాది అని గొప్పలు చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల విద్యుత్ స్మార్ట్ మీటర్ల స్కీమ్ గురించి మోడీకి లెటర్ రాయొచ్చు కదా అని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశ్నించారు. హిందువులు, దళితుల గురించి మాట్లాడే హక్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ కొత్త స్కీమ్ తీసుకొచ్చినా ఈయన ప్రతిదానికి ఆ రోజు కౌంటర్ తయారు చేసి పెట్టుకుంటాడు. ఆయన ఏంటి హైదరాబాద్లో కూర్చుని రోజు కుట్రలు కుతంత్రాలు చేయటమే. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎంతమంది కరోనా బారిన పడ్డారు. ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఇద్దరు హైదరాబాద్లో కూర్చుని రోజు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద బుర్ర చల్లాలి, అప్రతిష్ట పాలు చేయాలన్నది. చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్తున్నారు, మీ పేపర్లో రాపించారు, ఏదో కేంద్ర ప్రభుత్వం లోన్ గురించి ఈ మెటల్ స్కీమ్ పెట్టారండి. అయ్యా నువ్వు చెప్తావు కదా మోడీ గారు నేనే సలహాలు ఇచ్చాను లాక్డౌన్ పెట్టమని, మోడీ గారు నేనే సలహాలు ఇచ్చాను
ఏది డిమాండ్ నోట్లు రద్దు చేయమని, డిమానిటైజేషన్ చేయమని, డిజిటల్ కరెన్సీ పెట్టాలని మరి రెండు సలహాలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఈ సలహా కూడా ఇవ్వచ్చు కదా, నువ్వు మీటర్లు ఎందుకండి, మీటర్లు అవసరం లేదు అని చంద్రబాబు మోడీ గారు లెటర్ రావచ్చు కదా. మోడీ గారికి రాసే దమ్ము దయ చంద్రబాబుకి లేదు. ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఇప్పుడు అంతర్వేది ఘటన పనికిమాలలో ఎవడన్నా రథం కాల్చినా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలవందే చంద్రబాబు నాయుడుకి అన్నం అరగదు నిద్రపట్టదు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలన్న డిమాండ్తో ఉత్తరాంధ్ర ప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష బుధవారం 5వ రోజుకు చేరింది. ఏయూ రీసెర్చ్ స్కాలర్స్ మాజీ ప్రొఫెసర్ సూరపుడు, మత్స్యకార ట్రస్ట్ ప్రతినిధి విక్రమ్, మహిళా నాయకురాలు కొణతాల రాధ తదితరులు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ జార్జి బంగారి మాట్లాడారు. రేపటితో దీక్ష ముగుస్తోందన్నారు. 2వ తేదీని విశాఖ రాజధాని విషయమై డెడ్లైన్గా ప్రకటించామన్నారు. అప్పటికీ అధికారిక ప్రకటన రాకపోతే ఉత్తరాంధ్ర 3 జిల్లాలలో దీక్షలు చేపట్టి పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమానికి మాకు మంచి స్పందన వస్తుంది. వివిధ సంఘాల నుంచి, వివిధ మత్స్యకార సంఘాలు, అలాగే న్యాయవాది సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు మాకు ఇప్పటికే వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నుండి కూడా మాకు వచ్చి సపోర్ట్ చేశారు 2 బృందాలుగా వచ్చి. ఈరోజు విజయనగరం నుండి కూడా 2 బృందాలు తరలి వస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే దీనికి వ్యతిరేకంగా మరి పరిపాలన రాజధాని గురించి పోరాడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ ఒకే మాట మీద మరి ఈ పరిపాలన రాజధాని సాధించేంత వరకు కూడా కలిసి పోరాటం చేస్తారు. మరి ఇప్పటివరకు మేము అక్కడే మొదలుపెట్టాం, కానీ రేపటి నుంచి అనేక ప్రాంతాల వారిగా, జిల్లాల వారిగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే మేము చెప్పేది ఒకటే, రేపు 2వ తేదీ నాటికి డెడ్లైన్. ఆ రోజు కనుక పరిపాలనా రాజధానిని నిర్మాణం చేపట్టడానికి, మరి శంకుస్థాపన చేయడానికి, శిలాఫలకం వేయడానికి ఆ రోజు అధికారిక ప్రకటన జరగాలి. అలా జరగని పక్షంలో మేము ఆ రోజు నుంచి నిరవధిక నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరి ఎవరైతే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ ఖబర్దార్, మీరు ఈ ప్రజలు కనుక తక్కువ అంచనా వేయొద్దు, మా యొక్క మౌనాన్ని మీరు మరి అమాయకత్వంగా మీరు చూడొద్దు. మేము కనుక కన్నెర్ర చేసామంటే మరి చాలా పార్టీలు ఇక్కడ మరి భూస్థాపిత అయిపోతాయి. మా ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా ఎవరైనా సరే మీరు కనుక మరి ఏమైనా కార్యక్రమాలు చేపట్టినట్లయితే దాన్ని ఒప్పుకునేది లేదు. మరి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కళ్ళు తెరిచి ఉత్తరాంధ్ర ప్రజలు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి, మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఈ యొక్క పరిపాలన రాజధానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలా కాని పక్షంలో త్వరలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేయడానికి 3 జిల్లా రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ అనడం దారుణమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ సిగ్గుతో తలవంచుకుని రాష్ట్ర పోలీసులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీస్ వ్యవస్థ తక్షణమే స్పందించే తీరుపై వివరించారు. వారం రోజుల్లో అంతర్వేది ఘటనపై పూర్తి న్యాయం చేస్తామని, అంతవరకు వెయిట్ చేయమని పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ హిందూమత సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రభుత్వ వైఫల్యం అంటే ప్రభుత్వం వెంటనే స్పందించింది, ఈవోని సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేయడం కాదు, ఈవోని సస్పెండ్ చేశారు, ఎంక్వైరీ చేశారు. తక్షణం 3 మంత్రులు నన్ను వెళ్ళి చెప్పారు ఈ విషయంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎంత పెద్దవారు ఉన్నా, ఏ పార్టీ వారు ఉన్నా, ఏ కులం వారు ఉన్నా, వారి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిని కానీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కానీ, బీజేపీ నాయకులు కానీ, ఇంకో నాయకులు కానీ శంకించాల్సిన అవసరం లేదు. నన్ను ఇంకొక బాధాకరమైన విషయం ఏం మాట్లాడారంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా, పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా పోలీసు కుటుంబం నుంచి వచ్చారు, నాన్నగారు కూడా, ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదా అన్నాను. ఎంత పెద్ద తప్పు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో కూర్చున్నాడు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చున్నాడు. ఈ 8 నెలల కాలంలో ఈ రాష్ట్ర పోలీసులు వాళ్ళ ప్రాణాలు సైతం తెగించి ఈ కరోనా కష్టకాలంలో మెదిరిదా మీడియాలకు? లాక్డౌన్ సమయంలో ఎండనగా వానగా ఎంత కష్టపడి సేవలు అందిస్తే నువ్వు ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ నమ్మకం లేదని చెప్పావంటే, పవన్ కళ్యాణ్ గారు సిగ్గు తలవంచుకోవాలి, రాష్ట్ర పోలీసులు క్షమాపణ చెప్పాలి. బీజేపీ నాయకులకు కానీ, హిందూ మత సంస్థలకు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవ్వరూ కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మళ్ళీ వారం రోజుల్లో మేము ఎలాంటి చర్యలు తీసుకుంటామో తీసుకున్న తర్వాత మీరే మళ్ళీ సభాష అనిపించుకునే విధంగా మా చర్య ఉంటే తప్పనిచ్చి మీతో వేరే చూపించుకునే విధంగా ఉండవు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఎవరి మనోభావాలని దెబ్బతినడానికి లేదు, అందరి మనోభావాలని సమానంగా గౌరవించి అందరూ బాగుండాలని కోరుకునే ప్రభుత్వం. హిందూ మతంపై దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వాన్ని దింపేస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. అంతర్వేది వంటి తీవ్రమైన దుర్ఘటనలకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖండన ఇవ్వకపోవడం దారుణమన్నారు. రథం తగలపెట్టడం పిచ్చోడి చర్యలని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చిన్నాన్న హత్యపై కూడా సీబీఐ విచారణ కోరలేదని ఎద్దేవా చేశారు. సీఎం కాన్వాయ్ కాలిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. రథం కాలిస్తే దేవుడు వాహనం కాల్చినట్టే అన్నారు. తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మాత్రమే ఇటువంటి తీవ్రమైన దుర్ఘటనలు జరిగినప్పుడు కూడా కనీసం ఖండన కూడా ఇవ్వటం లేదంటే ఇది చాలా దారుణాతి దారుణం. అట్లాగే ఇంకొక మంత్రి వర్యులు చెప్తున్నారు, కన్సర్న్ మంత్రి వర్యులు అదేదో పిచ్చోడు పిచ్చోడు చేసిన పని అని చెప్పి, అంటే ఒక పిచ్చివాడు ఏదన్నా మసీదు మీద కానీ ఒక చర్చ పైన కానీ ఇటువంటి దాడి చేస్తే పిచ్చోడు చేశాడు దాడి అని చెప్పి మీరు ఊరుకుంటారా? అప్పుడైతే మాత్రం ఏమి ఊరుకోరు. అది నిజంగా పిచ్చి ఉందా లేదా వాడిని పట్టుకుని ఏ విధంగా చేయాలో ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రము ఉదాసీనత. మంత్రులు కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డికి ఇంకా మెప్పు పొంది ఇంకొక టర్మ్ ఎక్స్టెన్షన్ వాళ్ళ మంత్రిత్వ పదవిని కాపాడుకోవటం గురించి చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్నారు. ఈ మీ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద కూడా మీరు ఇటువంటి చర్యలపైన తీవ్రమైన విచారణ చేసి తీవ్రమైన యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మేము నిరసనలు తెలియజేస్తామని చెప్పి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంతో తల్లులు పిల్లలకు కమ్మని పౌష్టికాహారం అందుతుందని 97వ వార్డు వైసీపీ అధ్యక్షులు ఎల్బీ నాయుడు అన్నారు. స్థానిక శారదానగర్ అంగన్వాడీ కేంద్రంలో సంపూర్ణ పోషణ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికలేమితో చిన్నారులు గర్భిణీలు బాలింతలు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదన్న సదుద్దేశంతో సీఎం జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను అమల్లోకి తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలు తయారవుతారని చెప్పేసి, అలాగే ఈ ఆహారం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్పేసి మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇదందరూ కూడా ఈ బాలింతలు తర్వాత ఏమో ఈ గర్భిణీలు అందరూ కూడా ఈ పథకాన్ని వినియోగించుకొని అందరూ కూడా పిల్లలు అందరూ కూడా లబ్ధి పొందాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ. గ్రామ వార్డు సచివాలయాల్లో సేవా రుసుములను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు సచివాలయాల ద్వారా అందించే సేవలకు నామమాత్ర రుసుముగా 15 రూపాయలు వసూలు చేసేవారు. కాగా ఇకపై మీ సేవా కేంద్రాల్లో ఎంతెంత రుసుములు వసూలు చేస్తున్నారో అంతే మొత్తాన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. దీంతో ఒకేసారి 3 రెట్ల వరకు రుసుములు పెరిగాయి. అంటే 15 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పెంచారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంచరపాలెం గాంధీనగర్ ప్రాంతం మురికివాడలో ఉన్న 200 మంది నిరుపేదలకు రేషన్ పంపిణీ చేశారు. మలబార్ గోల్డ్ మార్కెటింగ్ మేనేజర్ నాయుడు, స్టోర్ హెడ్ తాసిల్ అహ్మద్లు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం అతిథులు మాట్లాడారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు తమ వంతు సహాయం అందించామన్నారు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ విశాఖపట్నం బ్రాంచ్ నుంచి సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో భాగంగా ఈరోజు నిరుపేదలైనటువంటి పేదలందరికీ కూడా మనము గుర్తించి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. గత ఈ COVID-19 ఈ యొక్క మహమ్మారి కారణంగా చాలామందికి ఉపాధి కోల్పోయి పేదవాళ్ళు ఉండి వాళ్ళకి ఏదైనా కష్టపడడానికి కూడా
పనిలేని పరిస్థితులు ఎదుర్కొనే రోజులు ఉన్నాయి. అందుకోసమని మార్చి 20 తారీఖు నుంచి మొదలుకొని నేటి వరకు కూడా మనం వైజాగ్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలను గుర్తించి ఆ ఏరియాల్లో మనం ఈ గ్రోసరీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. 2000 కిట్లు అనేది మనము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కిట్లో బియ్యము, పప్పు, ఆయిల్ అలాగే ఆటా మొదలైనటువంటి నిత్యావసర సరుకులు ఉంటాయి. పేదవాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే ఫ్రీగా మెడిసిన్ కూడా సప్లై చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయలు విలువ చేసినటువంటి మెడిసిన్ ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు. అలాగే అది ఒక 1500 మందికి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో 30 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ మెడిసిన్కి అలాగే గృహ నిర్మాణ సహాయార్థం 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఉజ్జనంలో 40 మందికి ఒక్కొక్క పర్సన్కి 50,000 రూపాయలు చొప్పున మొత్తం 40 మందిని గుర్తించి వాళ్ళకి గృహ నిర్మాణ సహాయార్థము ఒక ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్కులు అందజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన కేరళీ అసోసియేషన్ బిజు గారి సహకారంతో ఇక్కడ ఇందిరానగర్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో మనకు 200 కిట్లని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎక్కడెక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఆ యొక్క ఏరియా కోఆర్డినేటర్ని సహకారంతో మన బిజు గారి సహకారంతో ఈ ఏరియాలో మనం అంతర్వేది ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడారు. అంతర్వేదిలో తగలబడిన రథాన్ని ప్రభుత్వ డబ్బులతో మాత్రమే తిరిగి తయారు చేయించాలని డిమాండ్ చేశారు. హిందువులపై దాడులు అరికట్టడంలోనూ దేవాలయాల ఆస్తులను పరిరక్షించే విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద దాడి చాలా కాలంగా చాలా సుమారుగా 1 సంవత్సరం నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనుకోండి కొనసాగుతోంది. దేవాలయాలు ధ్వంసం చేయడం, దేవాలయాల మీద విగ్రహాలు ధ్వంసం చేయడం, దేవాలయాల యొక్క ప్రవేశ ద్వారాలు ధ్వంసం చేయడం, ఇట్లాంటివి విపరీతంగా జరుగుతున్నాయి. 400 సంవత్సరాలటువంటి కిందన టేకుతో పూర్తిగా చేయించిన కొన్ని లక్షల విలువ కలిగినటువంటి ఆ స్వామివారి రథాన్ని అర్ధరాత్రి తగులబెట్టారు. ఎవరు తగులబెట్టారు? తగులబెట్టిన తర్వాత మొదట ఏమన్నారంటే షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యింది అన్నారు. అసలు కరెంటే లేదు కదా, ఎలాగ షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని అడిగారు. అడిగితే 2 రోజులు మళ్ళీ మర్నాడు సాయంత్రం వచ్చి ఈ దీనిలో తేనె తుట్ట ఉంది, ఆ తేనె తుట్ట మీద తేనె కోసం దోమల్ని తేనెటీగలను పాల్దడం కోసం అగ్గి అంటించారు, దాని వల్ల ఇది జరిగింది అని ఇంకో సమాధానం చెప్పారు. అగ్ని కుల క్షత్రియులు వాళ్ళందరూ ఎంత బాధపడ్డారో తెలుసు అండి. ఏడ్చారు వాళ్ళు, మేము ప్రతి సంవత్సరం వచ్చి ఈ రథాన్ని లాగుతూ ఉంటాం, మా దేవుడు ఈయన నరసింహస్వామి అనేవాడు మా దేవుడు, అలాంటి ఆయన రథాన్ని తగలబెట్టడం ఏమిటి అని కేవలం వాళ్లే కొన్ని 100 మంది వచ్చారు. ఇటువంటి సంఘటనలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రథం దగ్ధంపై అంతర్వేది పైనమైన బీజేపీ నేతలు పాయకరావుపేటలో అరెస్ట్. అప్పన్న బంగారం బురిడిపై నిగ్గు తేల్చిన పోలీసులు, ముగ్గురి అరెస్ట్. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి మంజూరు, రోడ్డెక్కిన ప్రైవేటు బస్సులు. జిల్లాలో నెమ్మదించిన కరోనా వైరస్, తగ్గుముఖం పడుతున్న కేసులు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం, 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. We'll be right back.